మోదీ ఇచ్చిన జలక్తో మహిళా లోకం షాక్ అయింది. కొత్త పార్లమెంట్ భవనం సాక్షిగా మోదీ పోల్ గేమ్ షురూ చేశారు. మరోవైపు మా పార్టీకి క్రెడిట్ రాకుండా మోదీ చేసిన యుక్తి అంటున్న అంటూ ఖర్గే మండిపడ్డారు. ప్రశ్నించలేని మహిళలకు అవకాశం ఇచ్చారని విమర్శించారు. దానివల్ల ఎవరికి ప్రయోజనం అని ప్రశ్నించారు. మహిళలతో రాజకీయాలు చేస్తున్నారని విపక్షాలు ఫైర్ అయ్యాయి. డీమిలిటరైజేషన్ మెలికతో మహిళా లోకం షాక్ లో ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు 2029 ఎన్నికలకేనా? చట్టసభలో మహిళలకు ప్రాతినిధ్యం ఇంకా తీరని కలేనా? యూపీఏ తరహాలోనే మోదీ సర్కార్ కూడా మొండి చేయి చూపిస్తుందా? ఇది అంశాలపై రోజు మనం మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందే సత్యం గారు, పొలిటికల్ అనలిస్ట్. అదేవిధంగా శ్రీదేవి గారు ఉన్నారు, బీజేపీ నాయకురాలు. నరేష్ ప్రజాపతి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. కలవసుజ్యోతి గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. మనతో పాటు డిబేట్లో జాయిన్ అయి ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఫస్ట్గా సత్యం గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎప్పటి నుంచో, దాదాపు 30 సంవత్సరాల నుంచి కల ఈ మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలి చట్టసభల్లో అనేది. ఎటకేళకు ఏ ప్రభుత్వాలు మారినా, అంటే ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా అప్పట్లో సంఖ్యాబలం లేకపోవడం కారణాలు కావచ్చు, మరి ఏదైనా కారణాలు కావచ్చు, ఎటకేళకు ఇప్పుడైతే దీనికి లోక్సభలో అయితే బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్కొక్క పార్టీది ఒక్కొక్క వెర్షన్, ఇటు బీఆర్ఎస్ది ఒక వెర్షన్, మా వల్లే వచ్చింది, మేము ధర్నాలు నిరసన దీక్షలు ఇవన్నీ కూడా చేయడం వల్లే ఇది లభించింది, మా యొక్క ప్రోద్బలంతోనే కేంద్రం వంగింది అనేది బీఆర్ఎస్ యొక్క వెర్షన్, అంటే ఎమ్మెల్సీ కవిత ఉద్దేశించి. అటు కాంగ్రెస్ కూడా మేము ఎప్పుడైనా చెప్తా ఉన్నా అప్పుడు మద్దతు లభించలేదు అంటున్నారు. ఇది కేవలం పొలిటికల్ గేమ్ అంటూ మరికొంతమంది అభివర్ణిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు సత్యం గారు? వాస్తవానికి 98 నుంచి ఇప్పటి వరకు కూడా మహిళా బిల్లు ప్రవేశపెడతాం అన్నప్పుడల్లా ఎవరు వ్యతిరేకించలేదు, అన్ని పార్టీల వాళ్ళు సమర్థించారు. కాబట్టి మా వలనే బిల్లు వచ్చింది లేదా మా వలనే బిల్లు వచ్చింది అని చెప్పుకోవటంలో సరే వాళ్ళ పొలిటికల్ ప్యాటర్నేజ్ కొరకు అలా చెప్పుకుంటారు, అది సహజం, అది తప్పు కూడా కాదు. కానీ ప్రవేశపెట్టినప్పుడల్లా ఎందుకు వాయిదా పడుతూ వచ్చిందంటే, నిన్న కూడా మోడీ ప్రవేశపెడుతుండగానే అందరం హర్షం ప్రకటించాం, ఈ నెలకు మెటీరియలైజ్ అవుతుంది అన్నాం. కానీ ప్రవేశపెట్టిన తర్వాత అలా ప్రొవిజన్స్ చూసిన తర్వాత అందరు కూడా షాక్ గురయ్యారు. నెంబర్ వన్ షాక్ ఏమిటంటే, డీలిమిటేషన్ తర్వాత ఇవి వర్తింపజేస్తుంది అనేటువంటి దాని మీద ఇవాళ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. డీలిమిటేషన్ కావాలంటే ఇప్పటి వరకు మనం చేసే పనులన్నీ కూడా 2011 సెన్సెస్ ప్రకారం చేస్తున్నాం, 2021 సెన్సెస్ ప్రకారం డీలిమిటేషన్ చేయాలి. అంటే 21 జనాభా లెక్కల ప్రకారం, ఆ ప్రకారం ఈ జనాభా లెక్కలు చేరే వరకల్లా బహుశా కొంతమంది అనుమానం ఏమిటంటే 2029 ఎలక్షన్లకు కూడా అందుతుందా లేదా అనేటువంటి అనుమానం ఉంది. కాబట్టి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో ఈ డీలిమిటేషన్ చేసే అవకాశం లేదు కాబట్టి మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లు, మళ్ళా శాసనసభ ఎలక్షన్లు అనేవరకల్లా అది మరొక దశాబ్దం పాటు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది ఈ టెక్నికల్ అంశాల ఆధారంగా. కాబట్టి ఇవి మహిళల ఆశపడ్డంత స్పీడ్ మీద ఇవి అమలు జరిగే అవకాశం లేదనేది మొదటి రిజర్వేషన్. రెండవది ఏమిటంటే, ముందు వార్తలు వచ్చింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు కూడా ప్రొవిజన్ ఉంటుందని, కానీ తీరా బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత చూస్తే ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉంటుంది కానీ బీసీ ఓబీసీ మహిళలకు ఏ ప్రొవిజన్ లేదని. కాబట్టి వాళ్ళ ఓబీసీలకు సెంట్రల్ గవర్నమెంట్లో 27% రిజర్వేషన్ ఉంది, ఉద్యోగాలు కానీ మిగతా వాళ్ళు కానీ. ఓబీసీలు 50% పైగున్న కొన్ని సెన్సెస్ ప్రకారం 56% ఉన్నారు, కొన్ని సెన్సెస్ ప్రకారం 52% ఉన్నారు. కనీసం సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్లో రిజర్వేషన్స్ ఒక ప్రాతిపదిక తీసుకున్న 27% రిజర్వేషన్స్ ఇచ్చారు కాబట్టి విపి సింగ్ ఆ పరిధిలోనైనా తాత్కాలికంగా ఇచ్చే మహిళల రిజర్వేషన్లో 27% బీసీ మహిళలకు ఇస్తే కొంతమేరకు ఉపయోగం ఉండే అవకాశం ఉంది. ఎట్లాగూ బీసీలకు రిజర్వేషన్ లేదు పార్లమెంట్లో, కాబట్టి మహిళలకైనా ఆ ప్రొవిజన్ ఉంటుందా లేదా అది లేకుండా ఇది వర్తించదా, ఈ విషయాలన్నీ న్యాయవాదులు న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోవాల్సి ఉండే. ఇవాళ అలా మహిళలకు క్యాస్ట్ ప్రకారం రిజర్వేషన్ తీసుకోకపోతే మళ్ళీ డెవలప్డ్ క్యాస్ట్ నుంచి లేదా కార్పొరేట్ వర్గాల నుంచి, డెవలప్డ్ కాస్ట్లో కూడా డబ్బులు లేని వాళ్ళ నుంచి ఎన్నిక కావటం కష్టం. ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ అనగానే 100 కోట్లు ఉన్నాయా 200 కోట్లు ఉన్నాయా పెట్టగలవని అడుగుతున్నారు అన్ని పార్టీలు. కాబట్టి రేపు ఈ క్యాస్ట్ రిజర్వేషన్స్ లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా దీంట్లో లేకపోతే, గతంలో ఎన్టీ రామారావు పంచాయతీరాజ్ ఎలక్షన్లో కల్పించినటువంటి తీరులో ఆ విధంగా
కల్పించకపోతే మళ్ళీ కార్పొరేట్ వర్గాల మహిళలు లేదా కోటేశ్వర్ల మహిళలే వచ్చి దీంట్లో పార్లమెంట్లో కూర్చున్నటువంటి అవకాశం ఉంది. ఒక 20 ఏళ్ల కింద లాలూ ప్రసాద్ యాదవ్ ఒక కామెంట్ చేశాడు, మొత్తం బాబుడు హెయిర్ వచ్చి కూర్చుంటారని. అంటే డెవలప్డ్ నుంచి వర్గాల నుంచి వచ్చి కూర్చుంటే మళ్ళీ ఇదే పర్సెప్షన్, అంటే ఇదే వైఖరి ఉంటది. కాబట్టి ఈ వైఖరి మారాలంటే, ఇన్క్లూజివ్ డెమోక్రసీ ఉండాలంటే, అంటే మహిళల యొక్క అన్ని వర్గాలు ప్రతిబింబించాలి, అన్ని వర్గాల యొక్క ప్రతిబింబించాలంటే ఖచ్చితంగా ఇది ఉండాలి. ఈ అవకాశాలు లేనప్పుడు ఖచ్చితంగా మొత్తం డెవలప్డ్ కుటుంబాల నుంచి వచ్చి కూర్చుంటారు. అది ఇంకా ఉన్నాయంటారా పాయింట్స్ సత్యం గారు? ఈ రెండేనా? ఇంకా ఉన్నాయంటారా? మెయిన్ గా ఈ రెండు పాయింట్లు కీలకం అంటారా ఈ బిల్లుకి? ఇంకో ఇప్పుడు మరొకటి దాని గురించి మాట్లాడదాం. ఎస్ సార్, ఈ 2 పాయింట్స్ ఇంకా ఉన్నాయంటున్నారు కాబట్టి.